రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ స్వచ్ఛ రాజమహేంద్రవరం పేరుతో గతంలో రాజమండ్రిలో వీధి చివర జంక్షన్లోని డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు. ఆ డస్ట్బిన్లు మొదట్లో ఐరన్ డస్ట్బిన్లు పెట్టారు, ఆ తర్వాత ప్లాస్టిక్ పెట్టారు, ఆ తర్వాత స్టీల్ డస్ట్బిన్లు పెట్టారు. ఇప్పుడు ఎక్కడ రాజమండ్రిలో ఇవన్నీ ఎక్కడ కనిపించట్లేదు. ఇవన్నీ ఇక్కడ రాజమండ్రి డంపింగ్ యార్డ్లో మాత్రం కనిపిస్తున్నాయి, అవి కూడా సగమే కనిపిస్తున్నాయి, మిగతా సగం ఎక్కడున్నాయి కూడా కనబడడం లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే స్వచ్ఛ రాజమహేంద్రవరంలో భాగంగా గతంలో ఇవి పెట్టాం, ఇప్పుడు క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మేము వెహికల్స్ తీసుకొచ్చాం కాబట్టి ఇవన్నీ తీసేసామంటున్నారు. మీరు ఇవన్నీ తీసేశారు అయితే అసలు ఇవి ఎన్ని కొన్నారు, ఆ కొన్న వాటికి సంబంధించిన ఎన్ని మిగిలాయి, ఆ ఎన్ని అమ్మేశారు, అమ్మేస్తే దానికి సంబంధించిన డబ్బులు ఎంత వచ్చాయి, ఇవన్నీ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి మేము కమిషనర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా స్పష్టంగా నిధుల దుర్వినియోగం కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ తెచ్చిన మిషన్లు ఏవైతే ఉన్నాయో, మిషన్లు తుప్పట్టిపోయి టైర్లు ఊడిపోయి కొన్ని ఏమో డ్రైనేజీలో సిల్ట్ తీయడానికి తీసుకొచ్చిన మిషన్లు కూడా తుప్పుపట్టిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మీరు ఎన్ని కొన్నారో ఎన్ని మిగిలాయో కూడా కనబడలేదు. ఇప్పుడు రోడ్డు క్లీన్ చేసే మిషనే కనిపిస్తుంది, ఈ మిషన్లు కూడా ఇక్కడ ఎందుకు పనికి రాకుండా పడి ఉన్నాయి. అంచేత మేము కొత్తగా వచ్చిన కమిషనర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాము. మీరు కొత్తగా వచ్చున్నారు కాబట్టి దీని మీద ఒక ఎంక్వైరీ వేయండి, అసలు ఎన్ని యంత్రాలు కొన్నారు, ఎన్ని మిషన్లు కొన్నారు, ఎన్ని డస్ట్బిన్లు కొన్నారు, అందులో ప్లాస్టిక్ వెన్ని, స్టీల్ వెన్ని, లేకపోతే ఐరన్ వెన్ని, వీటిలో ఎన్ని మిగిలాయి, ఎన్ని అమ్మేశారు, ఇట్లాంటివన్నిటి మీద మీరు ఒక ఎంక్వైరీ వేసి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి అఖిలపక్షానికి ఆ వైట్ పేపర్ ఇమ్మని చెప్పి కోరుతా ఉన్నాం. ఎవరన్నా వీటిలో దుర్వినియోగానికి పాల్పడి ఉంటే వాళ్ళని ఎవరో గుర్తించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఎందుకు చెప్తున్నాం ఈ విషయం అంటే ఇది అంతా ప్రజాస్వామ్యం మీద. ఇవాళ ప్రజల గోల్డ్ ఓడగొట్టి పనులు వసూలు చేస్తా ఉన్నారు మీరు, ఆస్తి పనులు వసూలు చేస్తా ఉన్నారు, చెత్త పనులు వసూలు చేస్తా ఉన్నారు, నీటి పనులు వసూలు చేస్తా ఉన్నారు, ఇంకా డ్రైనేజ్ పనులు వసూలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్లాంటి వసూలు చేసిన పనులు, పన్నులు కట్టడం ఆలస్యం అయితే వడ్డీలు వేస్తున్నారు, ఇంకా ఆలస్యం అయితే కుళాయి కనెక్షన్లు కట్ చేస్తా ఉన్నారు, ఇంకా ఆలస్యం అయితే జప్తు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు, జప్తు వాహనాలు పెట్టి తిప్పుతా ఉన్నారు. మరి ప్రజల గోల్డ్ ఓడగొట్టి పన్నులు వసూలు చేసి కోవిడ్ కాలంలో కూడా పన్నులు పెంచి వసూలు చేసిన మీరు ఎంత ప్రజాసొమ్ముని ఎంత నిర్లక్ష్యంగా ఎంత దుర్వినియోగం చేస్తూ ఉంటే ఎట్లా ప్రజలకు జవాబుదారిగా ఉండగలరని చెప్పి మేము కార్పొరేషన్ అధికారులు అడుగుతా ఉన్నాం. కాబట్టి కొత్త కమిషనర్ గారు మీరు దీని మీద దృష్టి సారించండి, దీనికి సంబంధించినటువంటి అంశాల మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ వేయాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాము. ఆ రకమైన ఎంక్వైరీలో ఇట్లాంటి విషయాలు వాస్తవాలను బయటకు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. లేదంటే ప్రజల పక్షంలో ప్రజల పన్నుల ద్వారా వచ్చిన సొమ్ముల మీద మేము ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి కూడా మేము కార్పొరేషన్ అధికారులకు తెలియజేస్తా ఉన్నాం.